వెట్టి చాకరీ కోసం ఇతర రాష్ట్రాల నుంచి చెన్నైకు తరలిస్తున్న 18 మంది మైనర్లను నెల్లూరు జీఆర్పీ పోలీసులు చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ గుర్తించింది. ఈ అక్రమ రవాణా ముఠా నుంచి వారిని కాపాడి అక్కును చేర్చుకున్న సంఘటన నెల్లూరులో వెలుగుచూసింది. చెన్నైలోని వివిధ సంస్థలు, కంపెనీలు, ఇతర వ్యాపారుల వద్ద వెట్టి చాకరీ కోసం ఇతర రాష్ట్రాల నుంచి నెల్లూరు మీదుగా అప్పుడప్పుడు కొన్ని ముఠాలు రైళ్లలో తరలిస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు జాయింట్ ఆపరేషన్తో నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ వద్ద నిఘా పెట్టారు. ఒడిశా నుంచి వస్తున్న ఓ రైలును తనిఖీలు చేసి అక్రమంగా తరలిస్తున్న 18 మంది మైనర్లను వారు గుర్తించారు. వారితో పాటు ఉన్న 5 ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని జీఆర్పీ స్టేషన్ కు తరలించారు. అక్కడ విచారించగా వారు ఎక్కడెక్కడ నుంచి ఆయా మైనర్లను తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారో వెల్లడించారు. ఈ మేరకు ఆ 5 కేసులు నమోదు చేశారు. ఆ 18 మంది బాలబాలికలకు వారి చెర నుంచి విముక్తి కల్పించి వారిని హోంకు తరలించారు. ఈ ఆపరేషన్లో జిల్లా బాలల సంరక్షణాధికారి భీమతాది సురేష్, నెల్లూరు ఆర్పీఎఫ్ సిబ్బంది, ఏహెచ్టీయు సిబ్బంది తిరుమలరావు, చంద్రశేఖర్, ఐసీపీఎస్ సిబ్బంది రత్నం, పావని, సమత, శైలజ తదితరులు పాల్గొన్నారు. పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.